ಬೇದರಕುಮಾ ಮನಸ ನೀವು ಬೇದರಕುಮಾ ಮನಸ ಚೇದರಕುಮಾ ಮನಸ ನೀವು ಬೇದರಕುಮಾ ಮನಸ ಮಾರನೆ ಶ್ರೀ ಕ್ರಿಸ್ತು ಮಾರನೆ ಶ್ರೀ ಕ್ರಿಸ್ತು
నీ తోడుగనుంద మారని శ్రీక్రీస్తు నీ తోడుగనుంద చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా. బ్రతుకున నేనుండగా ఓదార్పు నీవై పచ్చావే కన్నీటి బ్రతుకున నేనుండగా నా తోడు నీవై వచ్చావే యేసయ్యా ఆరాధన
आराधना 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 नालो नालो नीवे नांतरात्मनीवे अनंत प्रेम नीवे नालो नालो नीवे नालो नालो नीवे नांतरात्मनीवे अनंत प्रेम नीवे येसय्या ना येसय्या Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Tandri Vandanam. Tandri Stotram. Yesaya Vandanam. Yesaya Stotram. Atma Deva Vandanam. Atma Deva Radhana. Hallelujah. 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 క్రీస్తునందు ప్రియులారా, మిమ్మల్ అందరినీ కూడా ఈ యొక్క పవిత్రమైన ఆరాధనకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ ఆరాధనలో దేవుడు మనందరినీ సమృద్ధిగా ఆశీర్వదించాలని మనందరం కూడా ప్రార్థించుకుందాం. ఈ ఆరాధనలో మనందరం కూడా పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, దృఢమైన విశ్వాసముతో ప్రార్థించుకుందాం. ప్రభుని ఆరాధించుదాం, స్తుతించుదాం, ఘనపరచుదాం. దేవుడు మనందరి యొక్క మనవులను ఆలకించి మనందరి మనవులను తన ఇష్టమైన రీతిలో, ఇష్టమైన విధముగా మనందరికీ సమాధానం వసగాలని ఈ ఆరాధనలో మనందరం కూడా ప్రార్థించుకుందాం. నా తోడుగా ఉండే దేవుడా, నడిపించే దేవా, ఈ లోకంలో నన్ను ఎవ్వరు విడిచినను ప్రభువా, నీవు మాత్రం నన్ను విడువని దేవుడవు ప్రభువా అని మనందరం కూడా యొక్క పాటను పాడి ప్రభువుని స్తుతించి ఘనపరచుదాం. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా పక్షమున నిలుచు వాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. అందరం చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించి ఆరాధించి గణపరచుదాం. స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే,
నా చేయి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్న వాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్న వాడవే. స్తోత్రమయ్యా, నా చేయి పట్టి నడుపు వాడవే, నా పక్షమున నిలుచు వాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా పక్షమున నిలుచు వాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం, స్తోత్రమయ్యా. ఇదిగో తండ్రి, నా అనువారు ప్రభువా, ఈ లోకంలో ఉన్న ఎవరు విడిచిన ప్రభువా, నీవు మాత్రం నన్ను విడవ ప్రభువా, నీవు మాత్రం విడవకుండా ఎడబాయకుండా కాచి కాపాడే దేవుడు ప్రభువా నీవు. ఇదిగో తండ్రి, నీవు ఉన్నావని విశ్వాసముతో, నీవు నడిపిస్తావని విశ్వాసంతో ప్రభువా నీ సన్నిధికి వచ్చి ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను గణపరుస్తున్నాము. ఇదిగో తండ్రి, నీ ప్రేమలో ఉండాలని ఆశపడి మనందరినీ కూడా దీవించమని గోతరి మా మరలు ఎత్తి ప్రభువా, మా స్వరాలు ఎత్తి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాము. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రమయ్యా, నావను వారు నాకు దూరమైన, నా తల్లిదండ్రులే నన్ను చేయి విడచిన, నాకు దూరమైన, నా తల్లిదండ్రులే నా చేయి విడచిన, నావను వారు నాకు దూరమైన, నా తల్లిదండ్రులే నా చేయి విడచిన, నాను వారు నాకు దూరమైన, నా తల్లిదండ్రులే నన్ను చేయి విడచిన, ఏ క్షణమైనా నన్ను మరువకుండా, క్షణమైనా నన్ను మరువకుండా, నీ కుడి చేతితో నన్ను హత్తుకొంటేవే, కుడి చేతితో నన్ను హత్తుకొంటేవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే. స్తోత్రం, 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 హల్లెలూయా. చేయి పట్టి నడుపు వాడవే, నా పక్షమున నిలుచు వాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా పక్షమున నిలచు వాడవే. అవును తండ్రి, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 యేసయ్యా. స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభువా, నీవు మాతో ఉండే దేవుడు తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి, మేము ఏ అపాయంలో ఉన్నా ప్రభువా, ఏ కీడులో ఉన్నా ప్రభువా, ఎలాంటి శ్రమలో ఉన్నా ప్రభువా, ఇదిగో తండ్రి నీవు మాతో ఉన్నావు, నడిపిస్తున్నావు, మమ్మల్ని అక్కడ చేర్చుకొని ప్రభువా, మా బాధలు, మా కష్టాలు, మా వేదనలు శోధనలో ప్రభువా నీవు ఉన్నందుకు నీకు ఎలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ యొక్క పాట ద్వారా మేము ప్రభు నిన్ను స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా ప్రభువ, గణపరుస్తుండగా ప్రభు, నీ మాతో ఉండి ఇదిగో తండ్రి మా యొక్క ప్రార్థన మీ సన్నిధికి చేరి ప్రభువ, మా ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తూ ఉన్నాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 అయ్యా స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమయ్యా నీకే ఆరాధన నీకే మహిమ నీకే ఘనత స్తోత్రం స్తోత్రం ప్రైజ్ ద లార్డ్ క్రీస్తునందు ప్రియ బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాము హృదయ పరివర్తనము మారు మనస్సు. హృదయ పరివర్తనము మారు మనస్సు పశ్చాత్తాపం. మనం అనేక సార్లు అనుకుంటూ ఉంటాము, మారు మనస్సు అవసరమా? హృదయ పరివర్తనం అవసరమా? పశ్చాత్తాప పడడం అవసరమా అని మనందరము కూడా అనుకుంటూ ఉంటాము. కానీ మానవుని జీవితంలో ఈ హృదయ పరివర్తన, మారు మనస్సు, పశ్చాత్తాపం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్ జీసస్, టుడే వీఆర్ రిఫ్లెక్టింగ్ రిపెంటింగ్ రిపెంటెన్స్ Change of heart and change of mind. Most of the times, many people think, is it necessary to repent? Do I need change of heart? Do I need change of mind? It is must. Each and everyone of child of God. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. అవును ప్రియులారా, హృదయ పరివర్తనం అంటే ఏంటి? మారు మనస్సు మరి పశ్చాత్తాపం. మనం చూడండి, మన జీవితంలో ఉన్నప్పుడు, మనం అన్నీ ఉన్నప్పుడు, అన్నీ మనకు ఏ కొరత లేనప్పుడు మనము దేవునికి దూరమైపోతాము. సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు మనము దేవుని అస్సలకు పట్టించుకోము. మన బంధువులు, మన స్నేహితులు, మన తోబొట్టులు పక్కన ఉన్నప్పుడు దేవుడు మనకు గుర్తురాడు. అదే మన జీవితంలో మనకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అస్వస్థత కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు దేవుడు మనకు గుర్తొస్తాడు. ఎందుకు? నీ కష్టాలు వచ్చినప్పుడు నీ స్నేహితులు నిన్ను ఆదుకోరు. నీ కష్టాలు వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులు నీ పక్కన ఉండరు. నీ కష్టాలు వచ్చినప్పుడు నీ భార్య నిన్ను పలకరించదు. నీ కష్టాలు వచ్చినప్పుడు నీ భర్త నిన్ను పట్టించుకోడు. అప్పుడు నీకు దేవుడు గుర్తొస్తాడు. డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ హ్యాపీ, ఇఫ్ యు ఆర్ జాయ్ఫుల్, యూ ఫర్గెట్ గాడ్. ఇఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ విత్ యూ, యూ నెవర్ రిమెంబర్ యువర్ గాడ్. If your parents are with you, you are least bothered about your creator. But whenever you are in tribulation, whenever you are troubled, whenever you are in difficult situation, at that time you remember God. కానీ ఇప్పుడు ఇంత పౌలు గారు అంటారు, నీవు ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందముగా ఉండాలి. ప్రభువునందు నీవు ఆనందించాలి. నీ కష్ట సమయములో, నీ దుఃఖములో, నీ ఆనందములో ఎల్లప్పుడూ నీవు ప్రభువులో ఆనందించాలి. నేను మరలా అంటున్నాను, మీరు ఆనందించాలి అని ప్రభు అంటున్నాడు. సెయింట్ పాల్ సేస్ in his letters, Philippians chapter 4 verse 4,
Rejoice in the Lord always. And again I say, rejoice. Avunu prilara. ఈ మారు మనస్సు, హృదయ పరివర్తన, పశ్చాత్తాపం మనందరికీ కూడా అవసరం. మరి ముఖ్యముగా మనందరము కూడా ఈ యొక్క తపస్కాలంలో ఉన్నాము. ఈ తపస్కాలము మనల్ని మనము తెలుసుకునే కాలం, రక్షణ కాలం, తపోకాలం, దుఃఖ దినాలు, ఈ విధముగా అనేక రకాల పేర్లు ఉన్నాయి. రక్షణ కాలం, కృపాకాలం అని యొక్క తపస్కాలమును అనేక రకాల పేర్లతో పిలుస్తున్నాము. కానీ ఈ తపస్కాలంలో ఉన్న మనం రక్షణ పొందుకోవాలి, మనల్ని మనం తెలుసుకోవాలి, హృదయ పరివర్తన చెందాలి, మారు మనసు పొందాలి అంటే మనము ప్రభుతో సహవాసము చేయాలి. ప్రభుతో సహవాసం అనగా ప్రభు దగ్గరికి వచ్చి మనము ప్రభుతో అడగాలి, ప్రభువా నేను ఎక్కడ ఉన్నాను, నాకు అర్థం కావడం లేదు ప్రభువా, నేను ఏమి చేయాలి నాకు అర్థం కావడం లేదు, నీకు దూరమైపోయాను ప్రభువా, నేను నీ సన్నిధికి రావాలని ఆశపడుతూ ఉన్నాను అని ప్రభు ముందు మోకరించి మనల్ని మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకున్నప్పుడు ఇదిగో ప్రతి ఒక్కరిలో కూడా హృదయ పరివర్తన కలుగుతుంది, మారు మనసు కలుగుతుంది. నీలో హృదయ పరివర్తన, మారు మనసు కలిగినప్పుడు నీవు ప్రభు ముందు పశ్చాత్తాపడతావు. ఇప్పుడు ఇంత పౌలు గారు రోమిలకు రాసిన లేఖ 3:10 పలుకుతారు, ఈ లోకంలో ఎవరూ కూడా నీతిమంతులు లేరండి, అందరూ పాపాలు చేసేవాళ్ళే, అందరూ పాపాలు చేసేవాళ్ళే. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. అందుకే ప్రభు అంటున్నారు, నేను ఈ లోకానికి పాపుల కోసం వచ్చాను కానీ నీతిమంతుల కోసం కాదు. అందుకే మన దేవుడు పాపుల కోసం, పాపులను వెదకి వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే మనము లూకాసు వార్త మనం 15 చూస్తున్నాము, తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు, ద లాస్ట్ సన్, అక్కడే మనం చూస్తున్నాము తండ్రి యొక్క ప్రేమను చూస్తున్నాము, కుమారుని యొక్క ఎడబాటును చూస్తున్నాము, మరియు అన్న యొక్క అసూయను కూడా మనం చూస్తున్నాము ఈ తప్పిపోయిన కుమారుడు కథలో. తండ్రి యొక్క ప్రేమ చూడండి, తప్పిపోయిన కుమారుడు తన తండ్రితో గొడవపడి, ఇదిగో తండ్రిని ఆస్తిలో సగభాగం నాకు ఇచ్చేయి అని తండ్రితో తనని అడిగి తన ఆస్తిని తీసుకున్నాడు. తండ్రి పల్లంత మాట కూడా అనలేదు, తన ఆస్తిని పంచి ఇచ్చేశాడు. కానీ ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు దూరదేశానికి వెళ్ళిపోయాడు, ఆస్తిని అంతా తీసుకొని అంత ఖర్చు చేశాడు, ధనమంతా అయిపోయింది, చివరికి ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏమి తినాలో అర్థం కావడం లేదు, తినడానికి ఏమి దొరకడం లేదు. మన జీవితం కూడా అంతే. ఎప్పుడైతే మనము దేవునికి దూరమైపోతామో, దేవునితో లేమో, దేవుని ప్రేమలము నెలకొని ఉండడం లేదో, దేవుని కృప మనపై లేదో, అప్పుడు కూడా మనము తప్పిపోయిన కుమారుని మాదిరి దేశదిమ్మరైపోతాం. ఏమి చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏమి తినాలో తెలియదు. ఎందుకంటే దేవుడు మనతో లేడు, దేవుడు మన హృదయంలో నివసించడం లేదు. అలాంటి సమయంలో మనల్ని మనం తెలుసుకొని, ఎక్కడ ఉన్నామో తెలుసుకొని, ఏమి చేయాలో తెలుసుకొని, ఒక దేవుని బిడ్డగా నువ్వు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని నీలో హృదయ పరివర్తన కలిగినప్పుడు, మారు మనసు కలిగినప్పుడు, ఇది మంచిది కాదు, ఇది తప్పు అని నీవు తెలుసుకున్నప్పుడు, మారు మనసు నీలో కలిగినప్పుడు నీవు పశ్చాత్తాపడతావు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఇదిగో ప్రభువా, నా చిన్ని మనసుకు నీవు శక్తిని వసిగే దేవుడు ప్రభువా,
ఎందుకంటే మానవుని, నే బలహీనుని, కనుక నేను నా శక్తి నా బలము నాకు సరిపోదు. నీ శక్తి నాకు కావాలి, నీ బలము నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, మరి నీ ఆశీర్వాదాలు నాకు కావాలి ప్రభువా అని మనందరం కూడా యొక్క ఆరాధనలో ప్రార్థించుకోవాలి. ఈ చిన్ని మనసుకు శక్తి నొస్సు యేసయ్యా మనందరం కూడా ప్రార్థించుకోవాలి. ఇదిగో ప్రభువా నా జీవితంలో నేను ఏమి చేస్తున్నానో ప్రభువా నాకు అర్థం కావడం లేదు ప్రభువా. నేను ఏమి చేస్తున్నా ప్రభువా నేను నా జీవితంలో నేను విజయాన్ని పొందుకోలేకున్నాను ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా నాలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు రెండు చేతుల పైకి నాలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవి యోగి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా నిన్నే చేతులు పైకిలే ప్రార్థించుకుందాం అందరం కూడా. నీ చెవి యోగి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 నా జీవితాన్ని తాకము తండ్రి, నాలో హృదయ పరివర్తన దయచేయి ప్రభువా, నాలో మారు మనసు దయచేయి ప్రభువా, నా జీవితాన్ని మార్చు, నా కుటుంబాన్ని మార్చు, నీ సన్ని నడిపించు ప్రభువా. అందరం కూడా ప్రార్థించుకుందాం. ఇదిగో తండ్రి నా తల్లి దండ్రులను వదిలిపెట్టిన ప్రభువా, నీవు నన్ను మరునని వాగ్దానం ఇచ్చేవి. ఇదిగో తండ్రి నాలో జరుగుతున్న ఏ కార్యము కూడా నాలో అర్థము కావడం లేదు, నాకు అర్థము కావడం లేదు, ఏమి చేస్తున్నానో అర్థం కావడం లేదు, ఏమి చేస్తున్నానో గ్రహించలేకపోతున్నాను. నా మార్గం నా సత్యం నా జీవం నీవే యేసయ్యా అని ప్రార్థించుకుందాం. నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టినా, తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టినా, నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టినా, నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టినా, నీవు నన్ను మరువనని వాగ్దానమిచ్చితివి. నీవు నన్ను మరువనని వాగ్దానమిచ్చితివి. నాలో జరుగుతున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేదు నా యేసయ్యా. నాలో జరుగుచున్న కార్యములన్నీ నాకే అర్థం కాలేదే నాకే అర్థం కాలేదే నా యేసయ్యా. మార్గమా సత్యమా, మార్గమా నా సత్యమా, మార్గమా సత్యమా, మార్గమా నా సత్యమా, నీదు జీవం పొందువరం నాకు వసగుమా. నీదు జీవం పొందువరం నాకు వసగుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. నాలోని తలుపులు
తెలుసుకో యేసయ్యా, నాలోని తలంపులు తెలుసుకో యేసయ్యా, నాలోని ఆశలు పరిశీలించు యేసయ్యా, నాలోని ఆశలు పరిశీలించు యేసయ్యా, నీకు ప్రియములేని కార్యముల తొలగించి జీవమిచ్చు మార్గములు నన్ను నడుపుమా, కార్యములు తొలగించములను జీవమిచ్చు మార్గములు జీవమిచ్చు మార్గములో నన్ను నడుపుమా, జీవమా మార్గమా, జీవమా నా మార్గమా, నిన్ను వెంబడించు కృపా నాకు వసగుమా, నిన్ను వెంబడించు కృపా నాకు వసగుమా, హల్లెలూయా 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 Hallelujah, 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 చిన్ని మనసుకు శక్తినొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, తప్పిపోయిన కుమారుడు చూడండి, తను ఎక్కడ ఉన్నాడో, ఏమి చేయవలెను, ఆయన కుటుంబంలో ఏమి జరుగుతుంది, తన తండ్రి ఎవరు అనే విషయాల గురించి ఆయన మనసులో ఆయనకు కనువిప్పు కలిగింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ కనువిప్పే హృదయ పరివర్తన, ఆ కనువిప్పే మారు మనసు. మనం లూకా సువార్త 15:17 పలుకుతుంది, అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనం లభిస్తున్నది, ఎంతోమంది సంతోషంగా తింటూ ఉన్నారు, ఎంతోమంది ఆనందంగా జీవిస్తున్నారు, నాకేంటి ఈ దుస్థితి, నాకేంటి ఈ పరిస్థితి, నాకేంటి ఈ ఘోర అవమానం అని తప్పిపోయిన కుమారుడు అతని కనువిప్పు కలిగి తన కుటుంబం గురించి, తన తండ్రి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇదిగో ఎవరెప్పుడైతే మన హృదయ పరివర్తనం కలుగుతుందో మనము పశ్చాత్తపడతాం ప్రభు ముందు. పశ్చాత్తపడి, ఇదిగో తండ్రి నేను తప్పు చేశాను, పాపం చేశాను, నీకు దూరమయ్యాను, ఇదిగో నాకు అర్హత లేనప్పటికీ నీ కుమారునిగా మార్చుకో అని మనందరం ఆయన అడగాలి. 18 పలుకుతుంది ప్రియులారా, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమును నీకును ద్రోహం చేశాను, ఇక్కడ నుండి నేను నీ కుమారునిలో ఒకరిని కాదు, నేను నీ పనివారిలో ఒకరిగా నన్ను చూసుకొనుము అని కుమారుడు తనలో అతనికి పరివర్తనం కలుగుతుంది, మారు మనసు కలుగుతుంది ప్రియులారా. అందుకే మనం చూస్తున్నాం పౌలు గారు కూడా ఆయన అనేక మంది క్రైస్తవులను హింసించాడు, బాధించాడు, చెరసాల్లో వేయించాడు. ఎప్పుడైతే ఆయన ప్రభువుతో ప్రభు యొక్క దర్శనాన్ని ముఖాముఖి చూచాడో ఆయనలో పరివర్తన కలుగుతుంది. తెలుసబుల ఈనాడు ఆయన గొప్ప పునీతునిగా పిలువబడుతున్నాడు. ప్రభు మనము ఆయనను ముఖాముఖి దర్శించినప్పుడు ప్రభు ప్రందుకే ప్రభు ప్రేమ అనంతమైనది, ప్రభు ప్రేమ లెక్క కట్టలేనిది, ఆయన కరుణ
ఆయన దయ మనపై ఎప్పుడు కూడా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందుకే తప్పైన కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. అందుకే దేవుడు మనందరినీ కూడా ఈ తపస్కాలంలో ఉన్న మనందరినీ పేరు పేరున పిలుస్తూ ఆయన ఆహ్వానిస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు నా దగ్గరికి రా, నాతో ఉండు, నా ప్రేమలో నెలకొనియుండు, నన్ను తెలుసుకో, నా మార్గాల ప్రకారం జీవించు, నా సత్యాలను తెలుసుకో, నేనే జీవం, నేనే మార్గం, నా మూలమున తప్ప నీవు తండ్రి యొద్దకు వెళ్ళలేవు, నేను ద్వారమును, నేను ద్రాక్షావల్లిని, నేనే జీవం అని యేసు ప్రభు మనందరినీ కూడా ఇక తపస్కరంలో ఆహ్వానిస్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుని యొక్క స్థితిలో ఉన్న మనం మనల్ని తెలుసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలి. గాడ్ నోస్ అవర్ హార్ట్స్ వేర్ వి ఆర్ వాట్ యు ఆర్ డూయింగ్ బట్ గాడ్ లవ్స్ ద సిన్నర్ నాట్ ద సిన్. హీ కాల్స్ ఈచ్ వన్ ఆఫ్ అస్ టు బీ ఇన్ హిస్ లవ్, టు రిమైన్ ఇన్ హిస్ లవ్ అండ్ టు నో హిమ్ మోర్ అండ్ మోర్ and to live according to his will and to remain in his love and kindness. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Chudandi tapipoyina kumarudu kuda tandri daggariki velani nichayinchukoni ayina velutu unnadu. Manam ikkada tandri premanu gamaninchali. Vakyam palugutundi kumarudu allanta dooramugane undagane tandri velli ayina kavugilinchukoni moddu pettukoni ఇంటికి ఆయనను సంతోషముగా ఆనందముగా ఆహ్వానించి కుటుంబంలో విందు చేసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకే దేవుడు తన కుమారుని లోకానికి ప్రసాదించి మనందరి రక్షణ కోసమై మనందరి పాపాల కోసమై ఆయన తన కుమారుని లోకానికి ప్రసాదించాడు. అందుకే యేసు ప్రభు తన తండ్రి యొక్క చిత్తాన్ని తూచ తప్పకు నెరవేర్చి నా చిత్తము కాదు నా తండ్రి చిత్తం అని పలికి సిలువలో మనందరి కోసం ఆయన తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందుకే మనలో మారు మనసు కలగాలి, హృదయ పరివర్తన కలగాలి. మారు మనస్సు, హృదయ పరివర్తన, పశ్చాత్తాపం. చూడండి తండ్రి ఏ విధంగా ఆహ్వానించాడో తప్పిపోయిన కుమారుని. మన దేవుడు కూడా మనము తన మార్గాలు తప్పిపోయినప్పుడు, తన ఆలోచన ప్రకారం మనము నడుచుకొని పోయినప్పుడు, తన ఆజ్ఞల ప్రకారం మనం పాటించకపోయినప్పుడు ఆయన మన కోసం తన రెండు చేతులను చాచి మన కోసం ఆయన వేచి ఉంటాడు. నువ్వు ఎప్పుడు వస్తావు, నా కుమారుడు ఎప్పుడు వస్తాడు, నా కుమార్తె ఎప్పుడు వస్తుంది నా దగ్గర, కానీ ఆ రెండు చేతులను చాచి నిన్ను ఆలింగనము చేసుకున్నటకు, నీతో ఉండుటకు, నిన్ను ప్రేమించుటకు ఆయన ఎప్పుడు కూడా మనందరి కోసం వేచి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు హృదయ పరివర్తనము చెందాడు కనుకనే, మారు మనసు పొందుకున్నాడు కనుకనే పశ్చాత్తాపడ్డాడు దేవుని ముందు, తన తండ్రి ముందు. అందుకే తండ్రి ఆయనను సాదరముగా ఆహ్వానించి కుటుంబములో పెద్ద ఎత్తున విందును చేసుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషపడుతున్నాడు. తప్పిపోయిన నా కుమారుడు దొరికాడు, మరణించిన నా కుమారుడు మరలా జీవం పొందుకొని నా దగ్గరికి వచ్చాడు. అందుకే యేసు ప్రభు అంటాడు 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి హృదయ పరివర్తనం చెందితే పరలోకములో ఎంతో భాగ్యం, పరలోకములో ఎంతో ఆనందం ఉంటుందని ప్రభు పలుకుతూ ఉన్నాడు వాక్యములో. అవును ప్రియులారా, ఇక తపస్కాలం మనందరికీ కూడా ఒక అనుగ్రహ కాలం, రక్షణ కాలం, మనందరము ఆయత్తపడే కాలం, సిద్ధపడే కాలం. మనందరినీ ప్రభుకు సమర్పించుకొని, ఇదిగో ప్రభువా, నేను నీ చేతిలో ఒక రొట్టె మాదిరి ఉన్నాను, నన్ను విరువుము, నా జీవితాన్ని మార్చుము, నా యొక్క ఆలోచనలు మార్చు, నా జీవిత నడవడికను మార్చు, నా జీవిత నడతను మార్చు, నీ మార్గాల ప్రకారం, నీ ఆలోచనల ప్రకారం
నడిపించని ప్రార్థించుకోవాలి. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, మనకు అసాధ్యమైనది ఆయన సుసాధ్యము చేయగలడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కన్నులను మూసుకొని మన జీవితాలను ప్రభుకు సమర్పించుతాం. ఇదిగో ప్రభువా, నువ్వు అబ్రహామును ఆయన జీవితాన్ని మార్చా, పౌలు గారి జీవితాన్ని మార్చా, నన్ను కూడా మార్చవా. నా జీవితాన్ని మార్చి ప్రభువా, నీ బిడ్డగా మార్చుకో ప్రభువా, నీ మార్గం నడిపించుము తండ్రి అని ప్రార్థించుకుందాం. అందరు కనులు మూసుకొని రెండు చేతులను పైకిలే ప్రార్థించుకోనండి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వేరువు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వేరువు యేసయ్యా, వేరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా, వీరుము యేసయ్యా. రెండు చేతులు పైకిలే ప్రార్థించుకో, కనులు మూసుకో ప్రార్థించుకో. ఆశీర్వదించు యేసయ్యా, వీరుము యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా, వీరుము యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రాము, ఆశీర్వాదించితివి అబ్రాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును, ఆశీర్వాదించితివి అబ్రహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామున్, ఆశీర్వాదించితివి అబ్రాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును, ఆశీర్వదించితివి అబ్రాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వేరువు యేసయ్యా, చేతిలో రొట్టెను నేనయ్యా వేరువు యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి,
పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వేరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వేరుము యేసయ్యా. అలయాకోబును నీవు పిలచితివి, ఆనాడు ఆశీర్వాదించితివి. ఇజ్రాయేలుగా మార్చితివి, అలయాకోబును నీవు పిలచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇజ్రాయేలుగా మార్చితివి, అలయాకోబును నీవు పిలచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇజ్రాయేలుగా మార్చితివి, అలయాకోబును నీవు పిలచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇజ్రాయేలుగా మార్చితివి, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వేరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వేరుము యేసయ్యా. వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా. వీరుము యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా. అందరూ ప్రార్థించుకుందాం. రెండు చేతులను పైకి లేపి, ప్రభువా నా కుటుంబాన్ని మార్చు, ప్రభువా నా జీవితాన్ని మార్చు, నా బిడ్డలను మార్చు ప్రభు అని అందరం కూడా ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రేమ స్వరూపుడా, దయామయుడా, ఇదిగో తండ్రి ఈ ఆరాధనలో ప్రార్థించే ప్రతి బిడ్డను పేరు పేరున మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. దిగో తండ్రి నీవు మానవుని యొక్క హృదయాలను చూసే దేవుడవు ప్రభువా. దిగో తండ్రి మానవుల యొక్క మనస్సును నీవు పరిశీలించి ప్రభువా. దిగో తండ్రి మమ్మల్ని దీవించుకు ప్రభువా, మా యొక్క పాపాలను మన్నించుకు ప్రభువా. మీరు ఎప్పుడు కూడా సిద్ధముగా ఉంటారు తండ్రి. ఇదిగో తండ్రి ఈ ఆరాధనలో పాల్గొనే ప్రతి బిడ్డను పేరు పేరున, వారి కుటుంబాలను, వారి తోబుట్టువులను, వారి బంధువులను అందరినీ కూడా ప్రభువా మీకు సమర్పించి ప్రార్థిస్తుండగా ప్రభువా, బిడ్డలను దీవించండి, నూరంతలుగా దీవించండి ప్రభువా. దిగో తండ్రి వారి కుటుంబంలో ఏది అవసరమో, ఏది కొరత ఉన్నాయో, ఏది కావాలో, వారు ఎలా నడవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి మార్గాలు నడవాలి అని మీరు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి అనునిత్యము కూడా ప్రభువా నీ యొక్క ప్రేమలో ఉంటూ ప్రభువా, నీతో ఉంటూ ప్రభువా, నీ ప్రేమ నెలకొని ఉండే బిడ్డలకు మనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో ప్రభు యొక్క తపస్కంలో ప్రభువా మమ్మల్ని మేము తెలుసుకొని ప్రభువా, హృదయ పరివర్తనం చెంది, మారు మనసు పొంది ప్రభువా, నీ శక్తితో, నీ యొక్క బలముతో, నీ యొక్క ఆశీర్వాదాలతో, నీ కృపతో మమ్మందరినీ కూడా నింపమని ప్రార్థిస్తుండగా తండ్రి, నీ యొక్క ఆశీర్వాదాలు మాపై, మా కుటుంబాలపై, మా బిడ్డలపై నూరంతలుగా కురిపించమని ఈ ప్రార్థనను నజరేయుడైన యేసయ్య నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందరము మోకరించి ప్రభు యొక్క దీవెనలను పొందుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము సదా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. మే ఆల్మైటీ గాడ్ బ్లెస్ యు ద ఫాదర్, Son and the Holy Spirit. Amen.
నీ చేతిలో రొట్టెను నేనయ్యా వేరువు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వేరువు యేసయ్యా